ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గోరెంట్ల జ్వానేసు గారు వాక్యామృతాన్ని అందిస్తారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీకందరికీ దేవుని పేరిట శుభాశీస్సులు. ఈరోజు మనందరం భారతదేశపు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముందుగా మీకందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 15వ తేదీన మరియమాత మోక్షారోహణ మహోత్సవాన్ని కూడా కొనియాడుతున్నాం. అందుకని ఈరోజు ఈ రెండు విషయాల గురించి కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది తన యొక్క సిలువ మరణం ద్వారా నలుగురికి రక్షణనివ్వటానికి, లోకానికి రక్షణనివ్వటానికి, తాను మరణిస్తూ ఇతరులకు జీవం ఇవ్వటానికి. ఈ యొక్క స్ఫూర్తిని, ఈ యొక్క ఆదర్శాన్ని తీసుకున్నటువంటి ఎందరో వ్యక్తులు చరిత్రలో ఇప్పటికీ తాము మరణిస్తూ ఇతరులకు జీవాన్ని ఇస్తూనే ఉన్నారు. అటువంటి కోవకు చెందిన వాళ్లే ప్రేమిత్రులారా, మీకు అందరికీ తెలిసినట్లు మన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే మదర్ థెరేసా గారు కానివ్వండి, వారి యొక్క జీవితాలను ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం అర్పించినటువంటి వాళ్ళు, క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని తీసుకొని కరుణ ప్రేమల ద్వారా త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించి అందరికీ రక్షణను, శాంతిని, సమాధానాన్ని చేకూర్చిన వారు. ఇటువంటి వారు ఉండబట్టే ఈరోజు మనందరం సుఖ సంపదలతో, శాంతి సమాధానాలతో ఉంటున్నాం. ఆనాడే గనుక గాంధీ గారు నాకెందుకులే అనుకుంటే ఈరోజు మనం మన దేశంలో ఈ విధంగా శాంతిని, సమాధానాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అనుభవించేవాళ్ళం కాదు. అందుకని ప్రతి సంవత్సరం మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు ఇటువంటి వ్యక్తుల త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కొంచెం గుర్తు చేసుకోవాలి. నేను ఇతరుల సంతోషం కోసం, సమాధానం కోసం ఏమన్నా చేస్తున్నానా? ఏమి చేయకపోతే కూడా మనం కూడా పుడతాము, చస్తాం. పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా అని వేమన గారు అన్నట్లు మనం కూడా పుడతాము, గిడతాం చెదల వలె. కానీ మన జీవితానికి ఒక సార్థకం ఉండాలి, ఒక అర్థం ఉండాలి అంటే ఏదైనా చేసిపోవాలి ఈ లోకంలో. అందుకని ఇటువంటి గొప్ప వ్యక్తుల మన స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రయత్నించినటువంటి, కృషి చేసినటువంటి మన దేశ నాయకులను గుర్తుంచుకొని మనం కూడా ఇతరులకు కొంచెం మంచి చేయగలిగితే, ఇతరులకు శాంతిని, సమాధానాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కలిగించే ఏ చిన్న పని చేయగలిగినా మనం కూడా గర్వపడవచ్చు. అది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భమున మీకు అందరికీ ఇచ్చే సందేశం. ఈరోజు మనం మరియమ్మ గారి యొక్క మోక్షారోహణ పండుగను చేసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభుని తల్లి అయినటువంటి మరియమ్మ ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిందట అని కథోలిక సంఘం విశ్వసిస్తుంది. ఇలా విశ్వసించడానికి గల కారణాలేంటి? అది సాధ్యమవుతుందా ఒక మానవునికి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడటం అన్న విషయాల గురించి స్పష్టంగా రెండు మాటల్లో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ విధంగా విశ్వసించడానికి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. దీనిని ఆధారంగా చేసుకునే ఈనాడు కథోలిక సంఘం ఆ స్త్రీ మరియమ్మగారు అని చెప్పి గుర్తించగలిగింది. ఆమె క్రీస్తు ప్రభుని తన గర్భములో ధరించినప్పటి నుంచి పాత నిబంధనలో ఆది దంపతులు ప్రభు సృష్టించినప్పుడు, దేవుడు ఆది దంపతులను సృష్టించినప్పుడు వారికి మరణం లేదు, వారు శాశ్వతంగా జీవించారు ఏదేను వనంలో. కానీ కొన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారి యొక్క పాపము మూలమున, అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మీరినందువలన వారికి ప్రభు శాపంగా మరణాన్ని ఇచ్చారు. ఆది కాండంలో ప్రభు ఆదామును, ఏవను, ఆది దంపతులను సృష్టించినప్పుడు వారికి మరణం లేదు,
వారిని ఏదేను వనములో ఉంచి సంతోషంగా సమాధానంగా జీవించమని చెప్పారు. ఎప్పటి వరకైతే వారు దేవుని ఆజ్ఞను మేరకుండా జీవిస్తారో అప్పటి వరకు సజీవంగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే నా ఆజ్ఞను మీరి మీరు ఆ తినవద్దన్నటువంటి పండును తింటారో మరణిస్తారు అని చెప్పారు ప్రభు. మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరి మరణాన్ని శిక్షగా పొందాడు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే మరణం అనేది పాపానికి శిక్షగా శాపంగా వచ్చినటువంటిది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరియమ్మ గారిని లూకా శుభవార్త 1:26 దేవదూత వచ్చి ఈ విధంగా సంబోధిస్తున్నాడు. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. నీవు గర్భం ధరించబోతున్నావు, ఒక కుమారుని కంటావు, ఆయనను దేవుని కుమారుడని పిలువబడతాడు అని చెప్పినప్పుడు ఆ మొదటి సంబోధన అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దాని యొక్క అర్థం ఏమిటంటే పుట్టినప్పటి నుంచి నీవు పుట్టక ముందే నిన్ను ప్రభువు ఎన్నుకున్నారు. దేవుని యొక్క కుమారుని తల్లిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం ఆది నుంచే. అందుకని నిన్ను ప్రత్యేకంగా జన్మింపచేశారు. అందరి మానవుల యొక్క జన్మ లాంటిది కాదు నీది. పాత నిబంధనలో ఆది కాండంలో ఆది దంపతులు చేసినటువంటి పాపం వారసత్వంగా మానవునికి వస్తూ ఉంది. కానీ నీ విషయంలో మాత్రం నిన్ను దాని నుంచి తప్పించారు ప్రభు. ఈ జన్మ పాపము లేకుండా, ఆది దంపతుల నుంచి వారసత్వంగా వచ్చే పాపం, జన్మ పాపం, అది లేకుండా నిన్ను సృష్టించారు. అందుకే నిష్కళంకంగా నీవు ఈ యొక్క దేవుని కుమారుణ్ణి గర్భం ధరించబోతున్నావు అని చెప్పారు. అంటే జన్మ పాపము లేనటువంటి విధంగా నిష్కళంకంగా జన్మించింది మరియమ్మ గారు. మానవునికి ఉండే మరొక పాపము కర్మ పాపము. జన్మ పాపము వారసత్వంగా వస్తూ ఉంటుంది. కర్మ పాపము ఈ లోక జీవితంలో మనిషి తన యొక్క తప్పిదాల ద్వారా, దేవుని ఆజ్ఞను మేరటం ద్వారా పాపం చేస్తూ ఉంటాడు. దాన్ని కర్మ పాపము అంటారు. అంటే మరియమ్మ గారి విషయంలో జన్మ పాపము సున్నా, జన్మ పాపము లేకనే జన్మించింది. ఆ తరువాత కర్మ పాపము కూడా లేనటువంటి స్త్రీ, అత్యంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినటువంటి ఆమె మరియమ్మ గారు. మరి జన్మ పాపము కర్మ పాపము రెండూ లేనటువంటి వ్యక్తి పాపము ద్వారా వచ్చినటువంటి మరణానికి అర్హురాలు కాదు. అందుకే కతోలిక సంఘం విశ్వసిస్తుంది ఆమెకి జన్మ పాపము కర్మ పాపము లేదు కాబట్టి ఆమె మరణించకూడదు, మరణించదు. ఎందుకంటే ఆ శాపం ఆమెకు తగినది కాదు, అర్హురాలు కాదు. అందుకే ఈరోజు కతోలిక సంఘం మరియమ్మ గారు ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడిందని విశ్వసిస్తూ ఉంటుంది. మరి అటువంటి పండుగను చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మనకు ఇచ్చే సందేశం ఏంటి ఈ కతోలిక తిరుసభ? యోహాను శుభవార్తలో యేసు ప్రభు లాజరు మరణించిన తర్వాత మార్తా మరియమ్మను సందర్శించినప్పుడు 11 యోహాను శుభవార్తలో ఇలా అంటారు, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని అన్నారు. జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని అన్నారు. అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో విశ్వాసంతో జీవించినటువంటి ఒక వ్యక్తి మరణించినా కానీ మరణాన్ని చవిచూడట, జీవిస్తూనే ఉంటాడట. ఉదాహరణకు మదర్ థెరిజా చనిపోయారు. శారీరకంగా చనిపోయారే కానీ ప్రేమైన మిత్రులారా, ఆమె ఇప్పటికీ కూడా మన దేశంలో ప్రతి ఒక్క హృదయంలో నిలిచిపోయే ఉంది. ఎందుకు? జీవముండగా ఆమె క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచింది. విశ్వాసం అంటే ఏదో క్రీస్తు ప్రభు నా రక్షకుడు నా దేవుడు అని చెప్తే కుదరదు. ప్రభువే చెప్పారు, ప్రభు ప్రభు అంటే మీరు పరలోక రాజ్యంలో చేరరు, నా యొక్క వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవిస్తే మీరు నిజమైన విశ్వాసులు, అప్పుడే పరలోక రాజ్యంలో చేరతారు అని చెప్పారు. మదర్ థెరిజా చేసింది అదే. ఆమె విన్నటువంటి దేవుని వాక్యాన్ని కార్యరూపం దాల్చింది. ప్రతి ఒక్క మాటను తన జీవితంలో జీవించింది, ఆ ప్రేమ మార్గాన్ని, కరుణా మార్గాన్ని. అందుకే ఈనాటికి కూడా ఆమె మనందరిలో జీవించే ఉంది. మరణించినా కానీ ఈ లోకంలో జీవిస్తూనే ఉంటుంది. ఉన్న 4 మంచి చేస్తూ, 4 చేతలైనంత సహాయం చేస్తూ
పోతూ ఉంటే మనం కూడా ఎప్పటికీ మరణించం, జీవిస్తూనే ఉంటాం ఈ లోకంలో. అది ఈ మరియమ్మ గారి మోక్షారోహణ సందర్భంగా తిరుసభ మనకిచ్చే సందేశం. మనందరం కూడా వారసత్వంగా జన్మపాపాన్ని పొందాము, కానీ జ్ఞానస్నానంలో అది కడిగి వేయబడింది. ఆ తర్వాత చేసేటటువంటి కర్మ పాపాలు కూడా పశ్చాత్తాపంతో మారు మనసుతో మనం కూడా దేవుని యొక్క క్షమాపణ పొందొచ్చు. నిర్మలమైనటువంటి హృదయంతో శుద్ధమైనటువంటి మనసుతో మనం కూడా దేవుని చేరుకునే అవకాశం ఇచ్చారు క్రీస్తు ప్రభు తన యొక్క శిలువ మరణం ద్వారా. అంటే మనం కూడా ఆయన్ను విశ్వసిస్తే మరణించినను కూడా మనం జీవిస్తూనే ఉంటావు. ఆ యొక్క సత్యాన్ని ఈరోజు తిరుసభ మనందరికీ తెలియజేస్తుంది. కథోలిక సంఘం ఈరోజు ప్రత్యేకంగా మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఈ మరియమాత మోక్షారోహణ పండుగను జరుపుకుంటుంది. దానికి మరొక కారణం ఏంటంటే మన దేశంలో గొప్ప పండుగ ఇది, స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు మన దేశం కోసం ప్రార్థన చేయాలని, మన దేశం అన్ని విధాల సిరి సంపదలతో తొలతూగాలని, శాంతి సమాధానాలతో ముందుకు పోవాలనే ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ఈరోజు కూడా మీరు నేను అందరం చేయాల్సింది అదే. ప్రభు మీ యొక్క కరుణ మార్గాన్ని, మీ యొక్క ప్రేమ మార్గాన్ని పాటించినటువంటి ఎందరో గొప్ప వ్యక్తులు మా దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చి మేము ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉండటానికి మాకు సహకరించారు. అలానే మేము కూడా మా జీవితాలలో వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని మా దేశ బాగు కోసం నిస్వార్థంగా జీవిస్తూ ఎప్పుడు నాకే కావాలి నాకే కావాలి అని అంతా దోచుకుంటూ ఇతరులని సంతోషంగా సమాధానంగా ఉండకుండా చేస్తున్నటువంటి మా లోకంలో మీ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ మేమందరం మా దేశ శ్రేయస్సు కోసం శ్రమించే భాగ్యాన్ని, మంచి మనసును దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. కొంచెంసేపు అందరం కళ్ళు మూసుకొని మన దేశం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడు దయాపరుడు అయినటువంటి ప్రభు, ఎన్నో వందల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను మోషే ప్రవక్త ద్వారా మీరు విమోచనాన్ని కలిగించారు. 400 సంవత్సరాల తర్వాత వారి యొక్క గోడును ఆలకించినటువంటి మీరు ప్రభు, ఏ విధంగానైతే ప్రవక్తను పంపించి వారిని బానిసత్వం నుంచి విముక్తి చేశారో అదేవిధంగా ప్రభు మా దేశం కూడా ఎన్నో వందల సంవత్సరాలు బానిసత్వంలో మరుగుతూ ఉంటే మీరు కూడా గాంధీ లాంటి ప్రవక్తను పంపించి ప్రభు శాంతి మార్గం ద్వారా, సత్యాగ్రహం ద్వారా మీరు మాకందరికీ స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ప్రసాదించారు. మీకు వేలాది స్తోత్రాలు ప్రభు. ఈ యొక్క స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని మేము ఇలాగే కాపాడుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ లోకంలో ప్రభు స్వార్థంతో ఎందరో మేము పొందినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను నష్టం కలిగేటట్లు తీసివేయాలని, హరించివేయాలని చూస్తూ ఉన్నారు. వారందరి బారి నుంచి రక్షించి ప్రభు మా దేశాన్ని శాంతితో సమాధానంతో ఉండేటట్లు, మేమందరం మంచి మనసుతో నలుగురికి మంచి చేస్తూ మాకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఎందరో మహానాయకుల త్యాగపూరిత జీవితాన్ని సుమాతృకగా తీసుకొని మేము కూడా మా దేశ శ్రేయస్సు కోసం పాటుపడే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ ప్రార్థనలన్నింటినీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఏలిన వారు మీతో ఉందరుగాక, మీతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమె అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం.
అమృతం నీ సేవ అజరామరం. అమృతవాణి అంకితమాయను నీ నిండు జీవితం అమృతవాణి.